ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో నేను మీకు ఇప్పుడిప్పుడే మనకి తెలంగాణ రైతులకి శుభవార్త అయితే వచ్చింది. ఫైనల్గా రైతు బంధు పైన అప్డేట్ అయితే వచ్చింది. ఈ రోజున మీ ఖాతాలో డబ్బులు అయితే జమ అయితే కాబోతున్నాయి. తెలంగాణ రైతులకి శుభవార్త, త్వరలోనే ఖాతాలోకి డబ్బులు జమ. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ అయి చేయకండి అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన టీబీఎఫ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇక టాపిక్లోకి చేద్దాం. రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. త్వరలో అమలు చేయనున్న రబ్బీ రైతు బంధు పథకానికి నిధులైతే మంజూరు చేసింది. మీరు విన్నది కరెక్టే. ఈ మేరకు 5,100 కోట్ల నిధుల్ని మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పారదసారథి ఉత్తర్వులు అయితే జారీ అయితే చేశారు. రబ్బీలో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదైతే అందించాలని ప్రభుత్వం అయితే మంజూరు చేసింది. ఇక్కడ చూడండి, కొంచెం కేర్ఫుల్గా 5,100 రూపాయలు మంజూరు చేశారు. అంటే 2019 నుండి 20 వార్షిక బడ్జెట్ లో రైతు బంధు కోసం 12,862 కోట్లు కేటాయించారు. ఇందులో ఖరీఫ్ సీజన్ లో 6,862 క్రోర్స్ అయితే మంజూరు చేయగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ అయితే అయ్యాయి. మీకు 5,100 రూపీస్ అయితే మంజూరు చేశారు. త్వరలో 5,100 రూపీస్ అయితే మనకైతే రానుంది. ఆ వివరాలు వచ్చాక అకౌంట్ లోకి రైతు బంధు అయితే వస్తుంది. నిధులు మంజూరు అయితే అయ్యాయి. సంబంధించిన పరిపాలన అనుమతులు రావడంతో వ్యవసాయ శాఖ రైతులు వివరాలను ఆర్థిక శాఖకైతే అందిస్తుంది. ఆ వివరాలు అందించిన వెంటనే ఆర్థిక శాఖ ఆ నిధుల్ని రైతుల అకౌంట్లోకి అయితే వేస్తున్నారు. అలాగైతే 3,500కే మిగులుతుంది. ఇదిలా ఉండగా గత జూన్ సెప్టెంబర్ ఖరీఫ్ సీజన్లో రైతులకు మరో 1,600 కోట్లు ఇవ్వాలని అయితే ఉంది. వాటిని ముందుగా రైతులు వస్తే 5,100 కోట్లతో 3,500 కోట్లు మాత్రమే మిగులుతాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ బకాయి మొత్తానికి ఇప్పుడు ఇస్తారో లేక రబ్బీ తొలుత వేసవి ఆ తర్వాత ఇస్తారో తెలియాల్సి అయితే ఉంటుంది. ఖరీఫ్ సీజన్ గాను 10 ఎకరాల లోపల భూమి గల రైతుల అకౌంట్లో ఎకరానికి 5,000 చొప్పున జమ అయితే చేశారు. 10 ఎకరాల పైగా భూమి ఉన్నవారికి ఇంకా జమ అయితే కాలేదు. ఇప్పుడు కూడా తొలుత ఎకరం, ఆ తర్వాత 2 ఎకరాలు ఇలా పెంచుకుంటూ తక్కువ భూమి ఉన్నవారి ఖాతాల్లో జమ చేసేయడానికి మనకైతే వ్యవసాయ శాఖ అయితే ట్రై చేస్తుంది. సో ఇదండి రైతు బంధు పనిచిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్. మీకు ఖరీఫ్ సీజన్లో అయితే మీ దాంట్లో మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే 5,100 రూపీస్ అయితే క్రెడిట్ చేయనున్నారు. సో ఎందుకంటే ఈ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ దీని మళ్ళీ అండ్ అప్డేట్ వస్తే నేను మీకు షేర్ చేస్తాను.